చెప్పాలి కదా ప్రజలకు. మీరు వచ్చే రానున్నటువంటి ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం. మేము ఎవరితోని మేము పోటీ చేసేటువంటి ఆలోచన మాకు లేదు. లేదు నాకు తోడు లేకపోతే నేను పోటీ చేయలేనటువంటి అభిప్రాయం ఏదైనా చెప్పండి. అంతే తప్ప మీకు ఎలాగా సిద్ధాంతం లేదు, మీ పార్టీకి, మీ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదు, మీకు ఒక ఆలోచన లేదు, మీకు ఒక రాజకీయ రోడ్ మ్యాప్ లేదు. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేస్తాం, లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెవిలో ఏం చెప్తే అది చేస్తాం, లేదు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే దాని మీద సంతకాలు పెడతాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడాలో, ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు కనీసం స్వాగతించేటువంటి మనసు లేనందుకు బాధపడాలో, అటువంటి నాయకత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు అసలు ఏమనుకోవాలి? కనీసం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రెండు చోట్ల ఓడిపోతే అసలు ఆ నాయకుడు తన తాలూకు సిద్ధాంతాన్ని, తన తాలూకు ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టి రానటువంటి కాలంలో ఏ రకమైనటువంటి ఆలోచనతో తన రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తాడనేటువంటి కనీస ఒక రోడ్ మ్యాప్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలకి ఆదర్శంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, 104 108 కానీ, ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏ రకమైనటువంటి పరిపాలనని ప్రజలకు చేరుబాటులో చేరువుగా తీసుకెళ్లిందో మనందరం చూసాం. ప్రతి వాలంటీర్ వ్యవస్థ అయితే నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యోదయం కాకముందే దాదాపు 62 లక్షల మంది పెన్షన్దారులకి ఒక్క రోజులోనే పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ అందిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ పథకాలు ఒక కేస్ స్టడీగా మారిపోయినాయి. ఏ రకంగా ఆ రాష్ట్రంలో పథకాలు నడుస్తూ ఉన్నాయో వచ్చి ఇక్కడ చూసి నేర్చుకొని వెళ్ళి ఆ రాష్ట్రాల్లో అమలు చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాయి. ఇది కేవలం 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు ఆలోచనలు, 40 సంవత్సరాల ఆలోచనలు, 40 సంవత్సరాల విజనరీ అవసరం లేదు. పేదవాడి తాలూకు కష్టం, ప్రాంతాల తాలూకు మనోభావాలు, ఆయా ప్రజల తాలూకు అభిష్టం మేరకు చేసేటువంటి పరిపాలన ఇది. ఈరోజు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమం, ఈ గొప్ప నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పకుండా భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఈరోజు ఉంటుందని చెప్పి పూర్తిగా ఆశిస్తూ, తప్పకుండా రానటువంటి కాలంలో ప్రజలకి పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానమైనటువంటి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మరింత చేరువుగా పరిపాలన తీసుకుని వచ్చి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటువంటి విధంగా పాలనని మరింత చేరువు చేస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చెప్పారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా తాలూకా ఆలోచన విధానాన్ని, మా ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానాన్ని, వికేంద్రీకరణ నినాదాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలకి గుర్తింపును తీసుకురావాలన్నటువంటి మాట మరొకసారి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక వికేంద్రీకరణ మీద చర్చ జరిగినటువంటి సందర్భంలో మళ్ళీ చాలా కేటగారికల్గా చెప్పారు. ఈరోజు అమరావతి అనేటువంటిది మాకేమీ దాని మీద ద్వేషం లేదు. మాకు అమరావతితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటిది మా అభిప్రాయం. అందులో భాగంగానే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, లేదా రాయలసీమ ప్రాంతంలో జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకుని వచ్చి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వం తాలూకా విధానం. తప్పకుండా త్వరలోనే దానికి సమగ్రమైనటువంటి ఒక బిల్లుతో, సమగ్రమైనటువంటి ఆలోచనతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం. తప్పకుండా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. మాకు అనవసరం అండి, ఎందుకు మేము పొడి చేయలేదా గతంలో?
మేము జగన్మోహన్ రెడ్డి గారు 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు ఆశయాల్ని ప్రజలకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రోడ్డెక్కినటువంటి నాయకుడు 2012 లో జరిగినటువంటి బై ఎలక్షన్ దగ్గర నుంచి తీసుకోండి 2012 లో జరిగినటువంటి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి 2014 లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 2019 లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏ ఎన్నికల్లో అయినా సరే మేము ఒంటరిగానే పోటీ చేశాం ఎదుటివారు నలుగురు కలిసి వచ్చారా ఎదుటివారు ఒక్కొక్కరుగా వచ్చారా ఎదుటివారు 100 మంది కలిసి వచ్చారా మాకు అనవసరం అయినప్పటికీ మేము అనేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి మమ్మల్ని ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి గొప్ప మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మమ్మల్ని విమర్శించేటువంటి రాజకీయ పార్టీకి ఆలోచన విధానం ఉండాలన్నటువంటి మా డిమాండ్ మా తాలూకు ఆలోచన మీకు ఆలోచన విధానం లేదు మీకు ఒక విధానం లేదు విధానపరమైనటువంటి నిర్ణయం లేదు మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీ సంగతి ఏంటని అడుగుతా ఉన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడొస్తాడా పవన్ కళ్యాణ్ తమ్ముడిని తీసుకుని వస్తాడా పవన్ కళ్యాణ్ ఇంకొకరిని తీసుకుని వస్తాడా లేదా పవన్ కళ్యాణ్ సహజీవనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొస్తాడా లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తాడా ఇంకొకరు తీసుకొని మాకు అనవసరం కానీ వాళ్ళకి విధానపరమైనటువంటి ఆలోచన ఉండి మమ్మల్ని విమర్శిస్తే మేము స్వీకరిస్తాం కానీ ఏది లేకుండా ఊరకనే ఏ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నోటికొచ్చినటువంటి మాటలు అంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు గీతం దా గీతం గీతం వాళ్ళవా 40 ఎకరాలు నాకు తెలిసి అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి అంత మైకి లేదండి 1500 ఎన్ని ఎకరాలు అన్నారు అదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం కేవలం విశాఖపట్నం నగరం సరిహద్దుల్లో దాదాపు 400 పైచీలకు ఎకరాలని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని తిరిగి తీసుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆదేశాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి తాలూకా ఆదేశాలు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అధికారులు అందరి తాలూకు సమక్షంలో దాదాపు 400 పైచీలకు ఎకరాలకు సంబంధించినటువంటి వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది మీరు మళ్ళీ కొత్తగా తీసుకుని వచ్చి 1500 కోట్లు 1000 కోట్లు ఏది చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడా ఊరకనే ఎవరికి దారాదత్తం చేసేటువంటి అవకాశం లేదు అది మా ప్రభుత్వ విధానం కాదు ఏది చేసినా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధికి అనుగుణంగా చేసేటువంటి నిర్ణయాలే ఉంటాయి తప్ప ఎవరికి ఊరికనే చంద్రబాబు నాయుడు లాగా ఊరికనే దారాదత్తం చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం చెయ్యదు అనేటువంటిది మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా ఎలాగండి సింగపూర్ కంపెనీ పొరపాటు పడ్డారు టీవీ కదా పొరపు నాకు తెలిసి సింగపూర్ అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తప్ప మాకెవరికి సంబంధం లేదు అదే అర్థమైంది మీరు చెప్పింది సింగపూర్ కంపెనీకి ఏదో దారాదత్తం చేసేద్దాం చూస్తున్నారా అనేది మీ ప్రశ్న ఏదన్నా అని సింగపూర్ అంటే గుర్తొచ్చేది నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు నాకు తెలియదు నాకు ఐడియా లేదు మీరు అంటే నాకు రియల్ ఎస్టేట్ సంస్థల గురించి వాటి గురించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నంత అవగాహన నాకు లేదు నాకు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి నన్ను ఏమైనా అడిగి చెప్తాను తప్ప ఈ ప్రైవేట్ సంస్థలు సింగపూర్ సంస్థలు ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అడగాలి థ్యాంక్ యూ చెప్పండి వస్తుంది ఏం కంగారు ఎందుకు వస్తుంది రిపోర్ట్ వస్తుంది మీకు ఎందుకు కంగారు మీరు వేసిన సిట్ ఏమైంది అదే మీరంటే అదే మీ చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడుగా సిట్ రిపోర్టు ఇంకా ఫైనల్ చేసి ముఖ్యమంత్రి గారికి అదే ఎవరైతే అధికారులకు సబ్మిట్ చేస్తారో మా సిట్ రిపోర్ట్ అనేటువంటిది ప్రజల ముందు పెడతాం ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు చంద్రబాబు నాయుడు లాగా దాన్ని తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకొని తద్వారా నలుగురిని బ్లాక్మెయిల్ చేసేటువంటి తత్వం మా ప్రభుత్వానికి కానీ మా నాయకుడికి కానీ లేదు అందులో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నా సరే తప్పకుండా శిక్షిస్తాం మేము ఉంటారని ఎందుకంటే వాళ్ళు ఉండుంటే చంద్రబాబు నాయుడు ఊరుకునేవాడా చంద్రబాబు నాయుడు సిట్ వేసారు మా సిట్ గురించి మీకెందుకు ముందు చంద్రబాబు నాయుడు వేసిన సిట్లో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లుంటే ఊరుకునేవాడా
అందులో వాళ్ళు చేసిన సిట్లో మొత్తం నాకు తెలిసి అది అధికారంలో లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ఉంటాయి. ఆ రోజు ఆయన పాత్ర ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి ఆ రోజు ఇంకో సహచర మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయాలు మీరు మర్చిపోతే ఎలాగా? ఒక మంత్రి తన కేబినెట్ సహచర మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చాడు సిట్కి, ఇంకా అంతకంటే నన్ను ఏం చెప్పమంటుంటారు సమాధానం? ఇప్పుడు ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ అనేటువంటి ఉంటాయి. మనం ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఎత్తుకుంటే మనకి అది నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సహజంగా ఇప్పుడు ఈరోజు అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్గా మేము ప్రకటించాము. సహజంగా అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. సహజంగా ల్యాండ్ వాల్యూస్ అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి, ఇప్పుడు అదేమి గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేయదు కదా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఆ వాల్యూ అనేటువంటి సహజంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఒక ప్రక్రియలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక 10% 15% 5% అనేటువంటిది ప్రొసీజర్గా మారు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప తద్వారా ఏదో దీంట్లో వచ్చేసేటువంటి లాభంతో మేము ఏదో అద్భుతాలు చేసేస్తామని ఏదో చెప్పలేదు. ఏం కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఆదాయం కూడా రానటువంటి పరిస్థితుల్లో సంక్షేమాన్ని ప్రజలకు అందించామే, అంటే మాకు ఆదాయం వస్తేనే మేము ప్రజలకు ఏదో చేస్తామనేది ఏ రోజు మా విధానం కాదు. మాకు ప్రజలకి మంచి చేసేటువంటి క్రమంలో ఆ వనరుల్ని ఏ రకంగా సమకూర్చాలనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన విధానం ఉంది, తద్వారా చేస్తాం తప్ప ఈ పేరు చెప్పి తద్వారా డబ్బులు సేకరించి తద్వారా ఏదో మేము మాయ చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏ జిల్లా లేదు? ఉత్తరాంధ్రలో ఉంటాం కదా, ఉత్తరాంధ్రలో ఉంటాం కదా, మా అనకాపల్లి జీవీఎంసీలో ఉంది కదా. అంటే ఇన్ఫర్మేషన్ అదే నేను కూడా చూశాను, నేను కూడా అంటే అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నటువంటి మాట ఒకటి, పార్టీ నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇది లేదన్నటువంటిది పెద్దలు మాట్లాడుతూ చూడడం జరిగింది. ఏ చిన్న ఏమంటే కమ్యూనికేషన్ గ్యాపే తప్ప అందులో పెద్ద ఇష్యూ లేదన్నటువంటి నా అభిప్రాయం. అంటే వాస్తవం అంటే సీనియర్ నాయకులుగా 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో శాసనసభ్యుడిగా, తర్వాత రాష్ట్ర మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, మన సొంత ప్రాంతానికి ఈ రకమైనటువంటి గుర్తింపు వచ్చినప్పుడు భాగస్వామి కావాలనేటువంటి ఆలోచన ఉండడం తప్పలేదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లో సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ. నాకు 170 సీట్లని 220 సీట్లు చేయండి, రాజధాని నిర్మాణానికి 4 లక్షల కోట్లు ఇవ్వండి, అమరావతి రాజధాని కట్టాలి దీనికి 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలు అవుతుంది దానికి నిధులు ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వండి, పోలవరం మీరు కట్టద్దు కాంట్రాక్టులు మేము చేసుకుంటాం మాకు కాంట్రాక్టులు ఇవ్వండి, ఇవేనా మీ విజనరీ? ఏ రోజన్నా రాష్ట్రంలో ప్రజలకి అందుబాటులో పరిపాలన తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వారికి చేరువ చేయాలని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పరిపాలన అందుబాటులోకి వస్తుంది అన్నటువంటి మీ విజనరీ ఏమైపోయింది? మీకు ఆలోచన ఎందుకు రాలేదు? ఎప్పుడు స్వార్థం, స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ అవసరాలు, అవినీతి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, రియల్ ఎస్టేట్ ఏ రకంగా చేసుకోవాలి, రాజధాని పేరిట ఏ రకంగా స్కామ్లు చేయాలి, ఏ రకంగా భూములు కొనుక్కోవాలి, ఈ తాపత్రమే తప్పితే కనీసం నువ్వు ప్రాతినిధ్యం వహించి మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ కుప్ప నియోజకవర్గానికన్నా ఏదైనా మంచి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడు రాలేదే? చివరికి మీరు కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతారు, మీ బామ్మర్దేమో హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి మీ బామ్మర్ది అడుగుతాడు. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు అధికారం ఉన్నప్పుడు చేయడం మానేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే ఒక పక్క బాధపడిపోతూ తిరిగి మా మీద ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు
ఉమ్మడి రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నారు నువ్వు మీ మామ ఎంటి రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న తర్వాత కేవలం 5-6 మాసాల్లోనే ఎంటి రామారావు గారు చనిపోయారు 95